నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ ఓపెన్ డిబేట్. నేను భవాని. జగన్ పై చంద్రబాబు సరికొత్త అస్త్రం సంధించబోతున్నారా? మహిళా అస్త్రం ప్రయోగించిన బాబు నిజంగానే సక్సెస్ అవుతారా? అయితే ఏపీలో మహిళలేనా నిర్ణేతలు? ఈ విధంగానే టీడీపీ, జనసేన, బీజేపీ యోచిస్తున్నాయా? అందుకే మహిళలకు 5 వరాలు ప్రకటించారా? ఎస్, ఇక మొత్తంగా చూసుకుంటే ఏపీలో అయితే ఇప్పటి వరకు కూడా మరి టీడీపీ, జనసేన, బీజేపీ మహాకూటమైతే కూడా ఇప్పటి వరకు కూడా అన్ని వర్గాల ప్రజల్ని కూడా మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా మహిళలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి అన్నట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే కలలకు రెక్కలు పథకం కార్యక్రమంలో కూడా మరి చంద్రబాబు నాయుడు మహిళలకైతే మరి హామీల వర్షం అయితే కురిపించాడు. అయితే నిజంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి మహిళలే న్యాయ నిర్ణేతలుగా టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారా అంటే నిజమే అనడం తప్పడం లేదు. ఎస్, ఇక ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు శేషు గారు, అనలిస్ట్. నమస్కారం అండి శేషు గారు. నమస్కారం. నమస్తే. అదేవిధంగా కోటేష్ గారు ఉన్నారు వైసీపీ నుంచి. కోటేష్ గారు నమస్తే అండి. కోటేష్ గారు. నెక్స్ట్ అల్లబక్షు గారు ఉన్నారు టీడీపీ నుండి. నమస్తే అండి అల్లబక్షు గారు. అదేవిధంగా మాలకొండే గారు బీజేపీ నుంచి. కొండే గారు నమస్కారం అండి. రాము మాదివాడ గారు జనసేన పార్టీ నుంచి. రాము గారు నమస్తే అండి. రాము గారు. ఎస్, ఓకే. ముఖ్యంగా అయితే అల్లబక్షు గారు మీరు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మహాకూటమి అయితే సిద్ధమైంది. అయితే ముఖ్యంగా అయితే మరి ఏదైతే మరి ఉండవల్లిలో జరిగిన కార్యక్రమం ఏమైతే ఉందో అందులో మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే టోటల్గా అయితే మహిళలపై హామీల వర్షం కురిపించాడు అనుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలంటారంటే, ఇప్పుడు నిజంగానే 2024 ఎన్నికల్లో మహిళలనే న్యాయ నిర్ణేతలుగా భావించారు అనుకోవచ్చా? ఈసారి 2024 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మహిళలనే న్యాయ నిర్ణేతలుగా భావించారనుకోవచ్చు ఆయన ఇచ్చిన హామీలను బట్టి చూస్తే? ఖచ్చితంగా ఈసారి ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఉన్నాయో మహిళలకి పెద్ద పీట వేశారు. ఈవెన్ మొన్న సీటు కేటాయింపులో కూడా మహిళలకి పెద్ద పీట వేశారు. సో ఏదైతే మన ఇవి బస్సు ఉచిత ఈ దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కానివ్వండి, అదే విధంగా ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు లెక్కన ఇవ్వడం, అంటే 18 సంవత్సరాలు పైన పడి 60 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డలకు వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ ఒక మంచి పరిణామం. సో మహాశక్తి అని చెప్పి, సూపర్ సిక్స్ అని చెప్పి 6 పథకాలు వాళ్ళు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా బీసీలు కూడా పెద్ద పీట వేశారు. అదే విధంగా యువతి యువకులు కూడా నిరుద్యోగ వృత్తి క్రింద కూడా దానికి కూడా వాళ్ళకి పరిహారం చెల్లించడం, దాదాపు 20 లక్షల యొక్క ఉపాధి కల్పించడం. సో ఇవన్నీ ఒక మంచి ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నాం. సో ఈ రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, ప్రభుత్వం ఏర్పడిన ఖచ్చితంగా మహిళలకి ఒక పెద్ద పీట అనేది ఉంటుంది. అదే విధంగా దీన్ని బట్టి చూస్తే మరి వైసీపీ వైఖరి ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టలేక సూపర్ సిక్స్ పథకాలు పక్కకు పెట్టి అంటే దాంతో కూడా గెలవము అని అర్థమైపోయి ఇప్పుడు మహిళలను ఆకర్షించే పనిలో పడ్డారు అంటున్నారు, దీనిపై మీరేమంటారు? మహిళల పైన పడేది ఏముందమ్మా, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా అది ఒక మహిళలకే లేకపోతే పిల్లలకే లేకపోతే యువతి యువకులకే లేకపోతే వృద్ధులకే సీనియర్ సిటిజన్స్ కే ఎవరికైనా కూడా మనం ఏ విధమైనటువంటి మంచి పనులు చేస్తున్నాం, ఎటువంటి మంచి పథకాలు అందిస్తా ఉన్నాం, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నది ముఖ్యం. మనం ప్రస్తుతం ఏదైతే 4 సంవత్సరాల 10 నెలలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఒక అంధకార ప్రభుత్వంలో మనం నడిచాం. ఈ ప్రభుత్వంలో మనం ఎటువంటి దారుణాలు చూసామంటే ఎటువంటి ఒక చిన్న అభివృద్ధి అనేది లేదు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో. మరి వారు కూడా ఈ యొక్క మహిళలకు చేసింది ఏం లేదు. ఒకవైపు అమ్మఒడి అని చెప్పేసి కుడి చేత్తో 10 రూపాయలు ఇస్తూ ఎడమ చేత్తో 100 రూపాయలు లాక్కోవడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు గ్యాస్ ధరలు చూడండి, ఎలక్ట్రిసిటీ ధరలు చూడండి, అదే విధంగా కనీసం మనం తినేటువంటి వస్తువుల యొక్క ధరలు చూడండి. సో ఇవన్నీ కూడా క్రమేణా పెరుగుతూ పోయినాయి, చాలా దారుణంగా పెరుగుతూ పోయినాయి. సో దాంట్లో లబ్ధిదారులు కూడా ఏం చేశారంటే, ఆయన పొరపాటున ఇంతమందికి ఇస్తాం అంతమందికి ఇస్తాం అని చెప్పి కొన్ని సంక్షేమ పథకాలు డిక్లేర్ చేయడం, అదే విధంగా వాటిని కరెంటు బిల్లు ఇంత వస్తుంది లేకపోతే ఇంకో కండిషన్ పెట్టి వాటిని చిన్న కట్ చేసి సిద్ధం చేసుకుని వాటిని కూడా చాలా కుదించారు. సో ప్రభుత్వం యొక్క ఆదాయం చాలా వచ్చింది, ఈ 5 సంవత్సరాలు దాదాపు 10 లక్షల కోట్లు వచ్చింది. అది కాకుండా 10 లక్షల కోట్లు అప్పు చేశారు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడ పోయిందో అర్థం కాదు. 20 లక్షల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు.
కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే అభివృద్ధికి వెచ్చించామని చెప్పి అంటున్నారు. సో అది మరి ఎంతవరకు చేశారనేది మనకి డౌట్ఫుల్ అమ్మా. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఏవైతే మరి జగన్ పరిపాలనలో కూడా టోటల్ గా మరి మహిళల పురోభివృద్ధి గురించి ఎటువంటి పథకాలు కానివ్వండి లేదంటే ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారా? ఖచ్చితంగా మహిళలకి ఏం మాత్రం చేసింది ఏం లేదు. ఇంకా మహిళలకి దోచుకోవడం జరిగింది. అంతకుముందు మహిళలకి రుణాలు ఇచ్చేవాళ్ళు, అది మైనార్టీ కార్పొరేషన్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా వచ్చేది, మరి అలాంటి రుణాలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వట్లేదు. సో రుణాలు ఇవ్వకపోగా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారం లేవు ప్రస్తుతం ప్రభుత్వంలో. రైట్, ఓకే అండి. కోటేష్ గారు నమస్తే అండి. కోటేష్ గారు, కోటేష్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చూసుకోండి. కోటేష్ గారు, ఎస్ మాలకొండయ్య గారు, మేడం మీరు చెప్పండి. మరి ముఖ్యంగా అయితే మరి వైసీపీ నుంచి అయితే ఇప్పుడు మరి బీజేపీతో ఒకవేళ కూటమి పెట్టుకున్నా కూడా, అంటే ఏదైతే పొత్తుందో పొత్తు పెట్టుకున్నా కూడా, లేదంటే జనసేనతో పొత్తు పెట్టుకున్నా కూడా ఏమాత్రం ఫలితం లేదు, సున్నా అంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అందుకే ఇటువంటి పథకాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నారు అంటూ కూడా వారి యొక్క వైఖరి ఉంది. మరి దీనిపై మీరేమంటారు? మేడం, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కోటేష్ గారు వచ్చారు చెప్పండి. కోటేష్ గారు, అల్లాపక్షి గారు మీరు చెప్పారు మేడం. అవునండి, కోటేష్ గారు ఒక్క నిమిషం ఆగాలి మేడం. ఎస్ కొండయ్య గారు మాట్లాడతారు. కొండయ్య గారు తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను. కొండయ్య గారు చెప్పండి. నమస్తే అమ్మా. మీకు డిబేట్ లో ఉన్నటువంటి అల్పక్షన్ గారికి, కోటేష్ గారికి, రాము గారికి, అందరికి కూడా అదేవిధంగా సివిఆర్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. నమస్తే. మీరు చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు వారి యొక్క ఎత్తులు పై ఎత్తులు ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలకి అనేక విషయాలు అందించడంలో ఎవరి దారి వాళ్ళు ఎంచుకుంటారు. కానీ ప్రజలు చాలా తెలివైన వారు. ఓటేసే ముందు ఎవరు చెప్పినటువంటి విషయాలు అభివృద్ధికి పనిచేస్తాయి, ఎవరు చెప్పినటువంటి విషయాలు ప్రజలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయంలో ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన తోటి ఎన్డీఏలోకి ఆహ్వానించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షంతో ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్నత వర్గాల్లో కానీ, పేద ప్రజల్లో కానీ, కార్మికుల్లో కానీ, మహిళల్లో కానీ చాలా స్పష్టంగా చర్చించుకుంటున్నారు. మేధావులందరూ కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రలో కూడా వస్తుంది, నరేంద్ర మోడీ గారి పాలన ఆంధ్రప్రదేశ్ లో కూడా వేగవంతం చెందుతుంది. అంటే గతంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రలో కూటమి ప్రభుత్వం లేకపోయినప్పటికి కూడా గతంలో చేసిన అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా కులాల వారీగా, చేతి వృత్తుల వారీగా, వర్గాల వారీగా అందరు కూడా నరేంద్ర మోడీ పాలనకు అభినందనలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏదైతే కలిసిందో, నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఈ యొక్క నిర్ణయాలతోటి వైసీపీ ప్రభుత్వం చాలా ఆలోచనలో పడింది. ఇవాళ వారు ఫస్ట్ లో 175 నెగ్గుతామని చెప్పారు, అందులో 100 సీట్లను మార్చారు. ఇవాళకి కూడా కొంతమంది కన్వీనర్లు మార్చడానికి ఇవాళ కూడా డిస్కషన్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు భయపడుతున్నారు, వారు అభ్యర్థులు ఓడిపోతారనేటువంటి ఆలోచనతో మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ఏంటంటే ఒక విధమైన గాంభీర్యం ప్రకటిస్తుంటారు వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ. రేపు ఓడిపోతున్నాం అనే విషయం తెలిసినప్పటికి కూడా రాజకీయ పార్టీలు తేలిగ్గా అంగీకరించడం కష్టం కాబట్టి ఆ విధంగా నేను అంగీకరించమని కూడా అడగను. కానీ గాంభీర్యం అనేటువంటి వ్యవహారం వాళ్ళు చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి ద్వారా ఓటు అడుగుతున్నాం ఇవాళ మేము. ఇవాళ 30 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రజలందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి 180,000 రూపాయలు ప్రతి ఇంటికి డబ్బిస్తున్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రతి కుటుంబం పేద కుటుంబం ఉంటే 100 రోజులు పని కల్పిస్తూ వాళ్ళ అకౌంట్ లో 27,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వేస్తున్నారు. ఇవాళ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవడానికి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. విద్యా వైద్యం కోసం పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి ఇవాళ వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు, సర్వశిక్ష అభియాన్ నుంచి స్కూళ్ళు డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రతి పిహెచ్సికి
పది పడకల ఆసుపత్రిగా మార్చి వైద్యం అందించడంలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్మాణం చేసి ప్రజలకు కార్మికులందరికీ వైద్యం అందించడంలో కానివ్వండి, రైతులకు ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి రైతు ప్రభుత్వం కదా ముద్ర వేసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్నాయి. ఇవాళ మేము అభివృద్ధితో ఓటు అడుగుతున్నాం, సంక్షేమంతో ఓటు అడుగుతున్నాం. మోడీ పాలన తిరిగి మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనతో మా కూటమి తరపున మేము ఓటు అడుగుతున్నాం. మీరు ఈ విధంగా ప్రజల్ని అవమానపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధిని దూరం చేసే విధంగా ప్రకటనలు చేస్తూ ఇవాళ మీరు చేసినటువంటి పని ఇందాక మన మిత్రులు చెప్పారు. బడ్జెట్ ఉన్నది 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు అయితే వాళ్ళ చేసిన అప్పుడు 10 లక్షల కోట్లు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము 2,80,000 కోట్లు ప్రజలకు పంచిపెట్టామని చెప్తారు. మిగిలినటువంటి కోట్లన్నీ ఎవరి జోబులోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓకే కోటేష్ గారు. మేడం కోటేష్ గారు చెప్పండి. కోటేష్ గారు మేడం ఇప్పుడు అల్లాబక్షి గారు మాలకొండయ్య గారు చెప్పారు, నేను ఒకటే అడుగుతా మేడం సూటిగా అన్నా, మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఈ స్కీములు కనపడలేదన్నా, ఈ ఆడబిడ్డలు కనపడలేదన్నా, ఈ ఉపాధి ఈ యువత కనపడలేదన్నా, ఈ బీసీలు కనపడలేదన్నా, అప్పుడేం చేశారన్నా, అప్పుడేం చేశారు మీరు అభివృద్ధి? మాలకొండయ్య గారు చెప్తున్నారు మేము బీజేపీ ప్రభుత్వం మేము అభివృద్ధి చేసామంటున్నారు. మీరు అభివృద్ధి చేసేలాకైతే మీరు ఒంటరిగా పోటీ చేయాలా? కోటేష్ గారు అప్పుడు జనాలు ఓట్లేస్తారు. ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదని చెప్పారు. జనాలు యాక్చువల్ గా సార్ చెప్పింది ఒక నిజం, జనాలు పిచ్చోళ్ళు కాదు కాబట్టి 2019లో 151 ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు వాళ్ళు అధికారం కోసం ఏదైనా చేసి జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఈ ఓటర్ని ఇంకా మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనే ఉద్దేశం తప్ప ఈ టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళ లక్ష్యం అదే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయటమే వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే ఆయన బుద్ధుల కొడుకైన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి. ఈ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళు ఏమైపోయినా ఆయనకి అనవసరం. ఆయన ముఖ్యమంత్రి పదవి సీట్లో కూర్చోబెట్టామా లేదా, దీనికి వీళ్ళ వంతు వీళ్ళ సహకారం. ఇది ఎంతవరకు సబబు? నేను అడుగుతున్నా 2019కి ముందు మీరు చేసిన ఈ స్కీమ్స్ అప్పుడెందుకు ఈ ప్రజల మీద ప్రేమ లేదు మీకు? అప్పుడెందుకు ఈ స్కీమ్స్ పెట్టలేదు? అప్పుడెందుకు ఈ మహిళలు కనపడలేదు? అప్పుడెందుకు యువత? ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది కదా? కాదండి కోటేష్ గారు, కోటేశ్వర గారు ముఖ్యంగా జగన్ గారి పరిపాలన మరి మహిళల విషయంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. మొత్తంగా మరి ఇప్పుడు టీడీపీ హయాంలోనే 22 కొత్త పథకాలు కూడా తీసుకొచ్చామంటూ కూడా మరి టీడీపీ అధినేత చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే మరి స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు 50% రిజర్వేషన్లు వచ్చాయంటే కూడా అది మరి ఎన్టీఆర్ గారు చొరవే అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఈ రోజున రాజకీయాల్లో ఈ శాసనసభలో చట్టాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారనేది అందరికీ తెలిసిన సత్యం, అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్న మహిళ, గతంలో కూడా దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా, మరి అంత ఇదిగా ఆయన ఈ వీళ్ళని ప్రేమించి, మహిళల్ని ప్రేమించి, ఎస్సీ ఎస్టీ బీసీలని ప్రేమించి వాళ్ళని పైకి తీసుకురావడం లక్ష్యంతో ఆ కళతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళేంటి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం వీళ్ళకి తగిన వీళ్ళ ఏదో వీళ్ళ ప్యాకేజీలకి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీకి వీళ్ళు ఆయనకి వంతు పలుకుతున్నారు తప్ప నిజంగా అభివృద్ధి చేయాలి అంటే వీళ్ళు ఒంటరిగా వచ్చి పోటీ చేయమను. సరే వీళ్ళు ముగ్గురు కాదు మేడం, ఎంత మంది వచ్చినా కూడా మేము చెప్తున్నాం. మా నాయకుడు ఏం చెప్తున్నాడు, నా అభివృద్ధి చూసి నన్ను చూసి ఓటేమని చెప్తున్నాడు. మరి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఆ మాట? అదొక్కటే నాకు ఆన్సర్ కావాలా? వాళ్ళు ఎందుకు వాళ్ళని చెప్పమనన్న మాట? గారికి నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. నేను మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలోనే మాట్లాడాను, అదే ఓటు అడుగుతున్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి లేకపోతే ఎస్టీ సోదరి మండలికి హోం మంత్రి ఇచ్చినటువంటి ఒక పెద్ద సహృదయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత
ఇవాళ ఆయన మా అన్నయ్య నేను ఇలా అయిపోతున్నాను, మా అన్నయ్య ఇలా అంటున్నాడు అని చెప్పి ఎందుకు బాధపడితే ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఆ విషయం ఒకసారి మన కోటేశ్ గారు సమాధానం చెప్పాలి. రెండోది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నిధులతో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిధులతో ఏ ఒక్క స్కీమ్ అయినా పెట్టారా, ఏ ఒక్క కార్యక్రమం అయినా చేశారా, ఏ ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా, ఏ ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాట్లాడినట్టయితే, మరి కోటేశ్వర గారు ఆ విషయం చెప్పినట్టయితే వారు నిజంగా అభివృద్ధి చేశారని మేము అభినందిస్తాం. ఒక్క అభివృద్ధి చేయనటువంటి ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తామని ఓట్లు అడుగుతాం అంటే ఎలాగండి? అసలు ప్రభుత్వం మాట మీద ఉంటారా చెప్పాలి అని మాట మీద ఉంటాను, నేను ఛాలెంజ్ ఇస్తుంటాను. మీరు రాష్ట్రంలో ఏ బడ్జెట్, ప్రతి సంవత్సరం బడ్జెట్ పెట్టారు కదా, 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్ తెచ్చి ఏం చేశారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి, జీతాలను తనఖా పెట్టిన పరిస్థితి, ఇవాళ ఉద్యోగ సంఘాలు అందరూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి, భూములన్నీ తనఖా పెట్టారు, ప్రభుత్వ భూములన్నీ తనఖా పెట్టారు, ఆర్టీసీని అమ్మేశారు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు అభివృద్ధి చేయడానికి? ఇది కేవలం అదే చెప్తున్నాను నేను, మోడీ గారి అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నాను. ఇవాళ 5 కేజీలు బియ్యం ఇస్తున్నారంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మొన్న శివరాత్రి రోజు గ్యాస్ కలెక్షన్ మహిళలకు 100 రూపాయలు ప్రతి గ్యాస్ కలెక్షన్ మీద వాళ్ళకి మహిళలను అభినందిస్తూ ఇచ్చారు. ఇవాళ ప్రతి మీరు అభివృద్ధి అంటే బీజేపీ అభివృద్ధి, అభివృద్ధి ముందుకు వెళ్తున్నాం. మీరు చేసిన అభివృద్ధి ఒక్కటి చెప్పండి, మొండి వాదన వద్దు మన మధ్యలో. శేషు గారు, మరి ముఖ్యంగా ఎస్ రాము గారు ఒక్క నిమిషం అండి, శేషు గారిని మనం విశ్లేషణ తీసుకుందాం ఆయన దగ్గర నుంచి. శేషు గారు ముందుగా మీరు చెప్పండి, మరి మొత్తంగా అయితే మహిళల యొక్క అస్త్రాన్ని ఇప్పుడు ఏదైతే ప్రదర్శిస్తుందో, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి, అయితే మరి ఇది నిజంగానే మరి సత్ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? అందరికి నమస్కారం. దేశవ్యాప్తంగా జరిగేటటువంటి 18వ లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆయా పార్టీలు మహిళా ఓట్ల పైన ఫోకస్ పెట్టినట్లుగా మనకి కనపడుతుంది. ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తారు, మహిళలు నిజాయితీగా ఓటు వేస్తారు అనేటటువంటి అభిప్రాయం పార్టీలకు ఉంది కాబట్టి పార్టీలన్నీ కూడా మహిళా ఓట్ల పైనే దృష్టి పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే నారీ శక్తి అధినేయం అనేటటువంటి పేరుతోటి మహిళా బిల్లునే తీసుకొచ్చింది. తర్వాత మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా 4 కులాలకు మోడీ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెప్పారు. 1 అన్నదాత, 2 నారీ శక్తి, 3 పేదలు, 4 యువత. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలను టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. తర్వాత ఒక 2-3 రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వము ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ముఖ్యమంత్రి సమ్మాన్ నిధి అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాని ఉద్దేశం ఏంటంటే 18 ఏళ్లు పైబడినటువంటి ప్రతి మహిళకి నెలకి 1000 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక పథకాన్ని ఢిల్లీ ప్రభుత్వం, కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అంటే అక్కడ కూడా మహిళల పైన ఫోకస్ పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. ఇటీవల జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించారు. 6 గ్యారంటీల్లో గేమ్ చేంజర్ అయినటువంటి మొట్టమొదటి గ్యారంటీ ఏంటంటే మహాలక్ష్మి. మహాలక్ష్మి అనేటటువంటి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి నెలకు 2500 రూపాయల అకౌంట్లు ఇస్తాము, మహిళలకి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తాం అనేటటువంటి ఒక మహాలక్ష్మి పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అది ఒక గేమ్ చేంజర్ గా మారింది. తెలంగాణలో పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం వల్లనే అధికారంలోకి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోక్సభకి శాసనసభకి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నటువంటిది ఏంటంటే 4 కోట్ల ఓట్లు ఉంటే 2 కోట్ల 3 లక్షల ఓట్లు మహిళలే ఉన్నాయండి. అంటే మహిళల పోర్షన్ ఓటింగ్ షేర్ లో మహిళలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా మహిళా ఓటు బ్యాంక్ పైన, మహిళల ఓట్ల పైన ఫోకస్ పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మేనిఫెస్టో కానీ హామీలు ప్రకటించినటువంటి తెలుగుదేశం కూటమి మహిళల పైన ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. 6 గ్యారంటీలలో మహాశక్తి అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు, దాని ద్వారా మహిళలకి కొన్ని హామీలను ప్రకటించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఒక 2 రోజుల క్రితం మరొక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు, ముఖ్యంగా మహిళలు, మహిళల్లో ఉన్నటువంటి యూత్ కి, యూత్ లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి. ఏంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకం ఏంటి అంటే కళలకు రెక్కలు అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. మీ కళలకు మేము రెక్కలు కడతాం, మేము రెక్కలు తొడుగుతాం అనేటటువంటి మాట స్వయంగా చంద్రబాబు నాయుడు తన ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను విన్నాను. చాలా ఓడ్ అయితే బాగుంది, మీ కళలకి మేము రెక్కలు కడతాం, మేము రెక్కలు తొడుగుతాం అనేటటువంటి మాట అయితే బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ కనుక జరిగితే
ఇది వాస్తవంగా 100కు 100% అమల్లోకి తీయగలిగితే అది మహిళలకి లేకపోతే యూత్ యంగ్ ఉమెన్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయమే నాకు కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కలలకు రెక్కలు అనేటటువంటి ఈ పథకంలో వాళ్ళు ఫోకస్ చేసింది ఎక్కడ అనంటే మహిళల నైపుణ్యాన్ని పెంచడానికి, మహిళల విద్య కోసము మేము బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తాము, బ్యాంకుల ద్వారా మీరు రుణాలు తీసుకోవచ్చు, ఆ రుణాలకి మేము ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, మీరు తీసుకున్నటువంటి రుణాలకు మీరు వడ్డీ కట్టడం అవసరం లేదు, మొత్తం వడ్డీ ప్రభుత్వమే కడుతుంది అనేటటువంటి ఒక హామీని అయితే ఇచ్చారు. అంటే దీంట్లో కొన్ని అభ్యంతరాలు, దీంట్లో కొన్ని ఆలోచనలు, దీంట్లో కొన్ని అనుమానాలు ఏంటి అని అంటే కేవలం వడ్డీ కట్టడానికి మాత్రమే, రుణాలు తీసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఈ పథకం ద్వారా గ్యారంటీ ఇస్తుందా అనేటటువంటి అంశం మీద కొంత ఆలోచన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అంటే ప్రస్తుత ప్రభుత్వము ఒక విస్తృతంగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా, ఎడ్యుకేషన్ ద్వారా చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వెనకో ముందో లేట్ గానో మొత్తానికైతే ఫీజులు ఇస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వమే మొత్తం ఫీజులు భరిస్తుంటే, ఇప్పుడు మీరు స్కిల్ ఎన్హాన్స్మెంట్ గానీ ఎడ్యుకేషన్ గానీ మీకు మేము రుణ గ్యారంటీ అనేటటువంటి పథకం ఇస్తామనటంలో కొద్ది సందేహాలు వస్తున్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పెట్టినటువంటి పథకం ఏంటి అంటే జగన్ విదేశీ విద్యాజ్యోతి పథకం పెట్టారు. గతంలో ఈ పథకం కింద 15 లక్షలు మాత్రమే ఇస్తే ఇప్పుడు 1 కోటి రూపాయలు దాటిపోయింది. అంటే 200 యూనివర్సిటీలలో మీరు విదేశాల్లో ఎక్కడ చదువుకున్నా ఎంత ఫీజున్నా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అట్లాంటి ఒక గ్యారంటీ పథకాన్ని కలల రెక్కల ద్వారా ఇస్తే బాగుండేది, కానీ బ్యాంక్ గ్యారంటీ, ప్రభుత్వ గ్యారంటీ, మీరు రుణాలు తీసుకుంటే మేము వడ్డీ కడతాం అనేటటువంటి ఒక అంశము ఎంతో కొంత అనుమానాలు రేకెత్తించేటట్టుగా ఉన్నది. రెండోది ఏంటి అంటే ఈ పథకంలో ఇప్పుడే ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే యాక్చువల్ గా పార్టీలు ఏం చేస్తాయంటే ఒక పథకాన్ని డిజైన్ చేస్తారు, మేము అధికారంలోకి వస్తే మేము ఇది విధమైనటువంటి ఈ పథకాన్ని అమలు చేస్తామనేటటువంటి గ్యారంటీ ఇస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ప్రారంభించింది, 12,000 ఉమెన్ ఈ ఎన్రోల్మెంట్ లో భాగస్వామ్యం అయ్యారని వాళ్లే చెప్తున్నారు. అంటే ఎన్రోల్మెంట్ చేస్తున్నారు అని అంటే ఈ ఎన్రోల్ అయినటువంటి ఉమెన్ మొత్తాన్ని ఎన్నికల అవసరాల కోసం వాడుకుంటారా అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి క్రమంలో ఆ విధమైనటువంటి క్లారిటీ తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. రెండోది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కొన్ని విషయాల్లో కొంత తప్పటడుగు వేసినట్లుగా మనకు కనపడుతుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి పథకాల పైన, స్కీమ్స్ పైన విమర్శలు చేస్తే, కామెంట్ చేస్తే ప్రజల్లో పలచనేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు తెలుగుదేశం మహాశక్తి ద్వారా ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ ఏంటి అని అంటే ప్రతి మహిళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని అంటే దరిదాపు నెలకి 1,250 రూపాయలు ఇస్తామనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇదే మోడల్ స్కీమ్ ని గత 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అని తీసుకొస్తే దాన్ని ఒక విమర్శ ఏం చేశారు, అమ్మ ఒడి నానబుడ్డి అనేటటువంటి ఒక విషయాన్ని చేశారు. అమ్మ ఒడి అనేది మహిళకి ఇచ్చేది, నానబుడ్డి అనేది ఒక ఆ పురుషుడు తన సొంతంగా తన నిర్ణయం తీసుకొని తాగేటటువంటి బాటిల్. దీంట్లో కొంత వేరియేషన్ మనకు కనపడట్లేదా? ఈ చేత్తో ఇస్తున్నారు, ఆ చేత్తో తీసుకుంటున్నారు అంటే ఇచ్చేది ప్రభుత్వము, కానీ తీసుకోవటంలో విచక్షణ ప్రజలదే కదా, అంటే తాగేటటువంటి వాడిదే కదా విచక్షణ. వాడు తాగాలనుకుంటే తాగుతాడు, వద్దనుకుంటే వద్దనుకుంటాడు. కానీ ప్రభుత్వం అట్లా కాదు కదా, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళు అమ్మ ఒడి ఇస్తున్నారు. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ అమ్మ ఒడి లాంటి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పైన ఇట్లాంటి ఒక విమర్శ చేయటం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి టీడీపీకి ఎదురైంది. రెండోది ఏంటి అని అంటే టీడీపీ అదే హామీని ఇవ్వటం, అంటే అమ్మ ఒడి లాంటిదే అమ్మకు వందనం అనేటటువంటి హామీని ఇవ్వటం తోటి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి అమ్మ ఒడి అనే పథకానికి బలం చేకూరింది. అంటే రాజకీయంగా మనం లోతుగా పరిశీలన చేస్తే, విమర్శలు చేయడానికి దేన్నైనా విమర్శ చేయొచ్చు, కానీ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, డీప్ గా అబ్జర్వ్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారు పథకం పైన? ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పైన ఎప్పుడైనా ఒక పార్టీ విమర్శ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ విమర్శలు ఎంత అయినా చేసుకోవచ్చు, టీవీ డిబేట్లలో ఎంతైనా వాదించుకోవచ్చు, కానీ ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ పైన, ప్రజలకు మంచి జరిగేటటువంటి ఒక కార్యక్రమం పైన విమర్శలు చేయటం వల్ల ఆ విమర్శలు చేస్తున్న పార్టీ వ్యక్తులు పలచనవుతారు అనేటటువంటి మనం గమనిస్తాం. కలలకు రెక్కలు అనేది ఒక కొత్త కాన్సెప్ట్, డిజైన్ ఫుల్ గా ఉంది, బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రాముగారు నమస్తే అండి. రాముగారు నమస్తే. మా అందరికి నమస్కారం, ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికి నమస్కారం. నమస్తే, చెప్పండి రాముగారు. ఈరోజు
మీరు మంచి టాపిక్ మీద డిబేట్ తీసుకున్నారు, సంతోషం. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు వైఎస్ఆర్ సంబంధించిన వ్యక్తి మాట్లాడారు. మాటికి మాటికి నేను ఇంతకుముందు కూడా ప్రతి వాళ్ళు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడేది ఏమిటంటే, ముందుగా ఎమ్మెల్యే రావచ్చుగా విడిగా రావచ్చుగా కలిసి ఎందుకు వస్తున్నారు, ఒంటరిగా వస్తున్నారు కదా అనేది బాగా మాట్లాడుతూ ఉన్నారు బేసిక్. ఇప్పుడు మరి పథకాల గురించి పెద్దలందరూ మాట్లాడారు, ఓకే, నేను దాన్నే కొనసాగి తెలుసుకోలేదు. ఏ పథకాలు అంటే ఎంఎస్లు ప్రజలు ఎట్లా నమ్ముతారు ఏంటి అనేది తర్వాత మాట్లాడు. ముందు ఒక్కడిగా ఎందుకు రావట్లేదు, కలిసి ఎందుకు వస్తున్నారు అనేది అని నేను చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బలమైన వ్యక్తి అనుకున్నప్పుడు ఎందుకు గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టిన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎలా వస్తున్నారు అని రకరకాల మాటలు ఎన్ని మాట్లాడి పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కూడా. పెద్దలు కూడా ఇక్కడ కూడా టీవీ డిబేట్ లో కూడా మాట్లాడారు. నేను ఒకటి నాకు తెలియగొడతానా, ఇంత గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాటం చేయమనే పోరాటం చేసే వ్యక్తి తనని కుటుంబాన్ని కానీ తనను కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ రోజు మంత్రి పదవులు అనిపిస్తున్న పెద్దలందరూ కూడా ఎన్ని రకాలుగా తిట్టిపోశారో, ఎన్ని రకాలుగా అవమానపరిచారో, ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టారో, ఎన్ని రకాలుగా కేసులు పెట్టారో, వీరందరూ కూడా ఆ రోజు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసేట కదా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, లేదంటే ద్రోగి రమేష్ గారు కానీ, లేదంటే కన్నబాబు గారి దగ్గర నుంచి మొదలగు వ్యక్తులు అందరూ కూడా నన్ను ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు, సర్వనాశనం చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కుటుంబాన్ని అభాస్పాలు చేస్తా ఉన్నారు. ఈయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వారేం మాట్లాడతారు అంటే, ఒక మనిషిని కలవాలంటే జైలుకి వెళ్ళి కలవాలి, ఒక మనిషి పార్టీలో మారాలంటే ఒక మనిషి మాట్లాడితే, ఒక మనిషి ఏమో తులసి వనంలో గంజా మొక్కలాగా పుట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కానీ, అమ్మా నీ నాన్న ఎప్పుడు సాగే ఉంటాడని చెప్పేసి బొత్స సత్యనారాయణ మాట్లాడిన కానీ, ఇన్ని రకాలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా నువ్వు గంట కూడా లేట్ చేయకుండా పార్టీలో చేర్చుకుని మంచి పదవులు ఇస్తా లేచి కలిసి వస్తాలే, వీళ్ళందరితో కలిసి వచ్చేట్టు కాదా తల్లి, ఇన్ని పార్టీలు కలుపుకొని పార్టీకి మారకముందే మెడలో కండవ పడకముందే ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ కేటాయించి తీసుకుంటున్న విధానం చూస్తుంటే భయపడి కదా. ఎందుకు మీరు ఒంటరిగా నీతో జగన్మోహన్ రెడ్డి గారితో విడిగా కలిసి ఆ రోజున భయ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళతో నిలబడి ఉన్నాడా? ఎంతమందిని కలుపుకుని వెళ్ళట్లేదు? ఎన్ని రకాలుగా తిట్టుకోసిన వారిని కూడా ఇవాళ నీ అవసరాల కోసం నీకు బలం లేకపోబట్ట ఇంతమందిని ఎందుకు కలుపుకోవాలి? నువ్వు నీతో కలిసి కష్టపడి పనిచేసి నీతో పాటు నీ కష్టకాలంలో నిలబడిన వాళ్ళకి సీట్ ఇచ్చి గెలిపిస్తే నువ్వు దమ్మగమ్మగా మొక్కడమని చెప్పుకుంటావు. అరే మా లాంటి వాళ్ళు నిజంగా వైఎస్ఆర్సీపీలో పార్టీ పుట్టకముందు నుంచి పనిచేసిన వాళ్ళు మేము ఉన్నాం, ఒక్క మచ్చ లేకుండా ఉన్నాం, కానీ అప్పుడప్పుడు వచ్చి రెడీమేడ్కి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మెళ్ళలో కండవాలు వేసి తిట్టిన వాళ్ళని, నిన్ను దూషించిన వాళ్ళని, నీచాతి నీచంగా నిన్ను కేసులు పెట్టి 16 ఏళ్ళు జైల్లోంచి బయటకు రాకుండా చేసిన వాళ్ళందరూ కూడా కలుపుకుని నువ్వు ఈ రోజున పార్టీలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వగా లేనిది, రెండు పార్టీలు విడివిడిగా ఒక సామాన్య రాష్ట్ర ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని ఓటు చేయకూడదు, రాష్ట్రం కంచెంచగా ఉండాలి, ఒక అభివృద్ధి చెందినటువంటి అనుభవం కలిగినటువంటి ఒక నాయకుని ప్రోత్సహిస్తే ఇంతకన్నా మంచి పనులు అందించొచ్చని ఆలోచిస్తూ పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే బీజేపీ గారి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనుభవం కానీ. ఇంకొకటి చెప్తాను, బీజేపీ అంటారు బీజేపీతో మేము ఎవరు కలవలేదు, ఇప్పటివరకు కూడా ఎవరు సపోర్ట్ చేశారు? 25 ఎంపీలు గెలిచినటువంటి వారు ఏ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకంగా నిలబడగలిగారు? వీళ్ళు ప్రతి దాంట్లో అనుకూలంగా రాష్ట్రపతి ఎన్నికల దగ్గర నుంచి రాజ్యసభ దగ్గర నుంచి రాజ్యసభ నిశ్చిత్తుగా రాజ్యసభ గడిచారు బీజేపీ కోరుకుంటే. ఇలాగా బీజేపీతో వంట కాకుతూ సాప కిందని ఇలాగ ఒంటరిగా పోరాటం చేస్తున్నామంటే ఎలాగా? ప్రతి దాన్ని రాజకీయంగా వాడుకుంటుంది వారు, ప్రతి దాన్ని వారిని వాళ్ళు సెషన్ చేసుకోవడం కోసం ఎవరు వచ్చినా తీసుకుని మెళ్ళ కండవేసి ఈ రోజున చెప్తా ఉన్న కృష్ణా జిల్లాలో పోటీ చేయడానికి సిద్ధంగా లేకుండా సబ్మిషన్ ఒక పేరు అనౌన్స్ చేస్తారు, నెల రోజుల తర్వాత 10 రోజుల తిరగ ముందే ఇంకొక మరి అది ఎంపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే ఒక్క పేరు నికరం లేదు. ప్రతి పేరు ఏది నెంబర్ ఏది సీట్ ఇద్దామన్నా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మచిలీపట్నం నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని డిక్లేర్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీల వర్షం కురిపించారో అవన్నీ కూడా అనుకూలించనివి, అంటే సత్ఫలితాలు ఇవ్వనివి, అసలు సద్వినియోగం కానివి, ఇటువంటి హామీలు ప్రదర్శిస్తున్నారు, అదేవిధంగా చెప్పడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది అంటున్నారు. అంటే అమలుకు సాధ్యం కాని హామీలు ప్రకటించడం జరుగుతుంది అంటున్నారు. అంటే ఇదంతా కూడా జగన్ కి భయపడే ఇటువంటి హామీలన్నీ కూడా ప్రకటిస్తున్నారు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు?
కాదమ్మా, అప్పుడు ఇప్పటి వరకు కూడా మీరు అమలుపరిచినది కూడా ఎక్కడ ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడ ఆర్థిక సృష్టించి మనం ఈ పథకాలు అమలు పరుస్తా ఉన్నాం. ఈ రోజు తెలుస్తా ఉంది కదా, ప్రతి దాన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి తప్ప ఎక్కడన్నా అభివృద్ధి సాధించి దాంట్లో 10 రూపాయలు తీసి పేదలకు ఇస్తే రాష్ట్ర అభివృద్ధి అంటారు తప్ప ఇల్లు 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇచ్చిందాన్ని అభివృద్ధి లేదంటే దీన్ని ఏదంతా ప్రజలు పంచితే దీన్ని ఏ రకంగా మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది? ఇది వాళ్ళ వాళ్ళు జరిగేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇవాళ అనుభవం నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క అనుభవదారుడు చంద్రబాబు నాయుడు గారితో ఈ పథకాలన్నీ కూడా ముందు రాష్ట్ర అభివృద్ధి సాధించిన తర్వాత ఈ పథకాలు దాంతో పాటుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా నడపాలనే ఆలోచనతో చేస్తున్నట్టు కార్యక్రమం ఇది. ఇది కేవలం ఏంటంటే ఊరికే అప్పుల కోసం ఏది ఉంటే అది తాకట్టు పెట్టి ఆఖరికి బాటిల్ కూడా తాకట్టు పెట్టేసి తీసుకొచ్చి మనం ఏదైతే మనం ఈ బ్యాంతి విస్కీ మొత్తం తీసేస్తామని చెప్పి దాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రానికి ప్రజలకు పథకాలు ఇస్తున్నామా? ఈ రకంగా ప్రతిదీ మోసం చేస్తూ ప్రతి ఒక్కటి మోసం చేస్తూ ఒంటరిగా వస్తున్నాం ఒంటరిగా వస్తున్నాం అని ఒక పెద్ద భూ చూపించి ఈ రోజున మొత్తం అందరూ కూడా చెప్పే పరిస్థితి, ఎవరు పోటీ చేయడానికి కూడా చిత్తకలేని పరిస్థితి, ఇలాంటి దిక్కుమాలి పరిస్థితి పెట్టుకుంది కూడా కలిసి రమ్మని ఇవాళ రాజశేఖరెడ్డి గారు అమ్మ 2004లో కలిసి పోటీ చేయలేదా? ఎంతసేపు రాజశేఖర గారు పేరు చెప్తారు కదా, మీరు ఆయన బొమ్మ పెట్టుకుంటారు కదా, ఎందుకు కలిసి ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం అనేక పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి వెళ్ళి కదా, ఇవాళ అనేక రకాలు కలుస్తారు రాష్ట్రంలో ఈక్వేషన్స్ కోసం ఓటు చేయకూడదు రకరకాల వ్యూహాలతో ముందుకెళ్తాయి ఎన్నికలు, మీకెందుకు అయిపోయింది రాము గారు? పొత్తుల గురించి ఆల్రెడీ చర్చ కొనసాగుతూనే ఉంది, ప్రతి రోజు కూడా చర్చ అవుతూనే ఉంది పొత్తుల గురించి. ముఖ్యంగా రోజు అయితే కార్యక్రమాలు సభలు జరుగుతున్నాయి కూడా, మరి కొత్త కొత్త కార్యక్రమాలు కూడా ఆవిష్కృతం అవుతున్నాయి, అయితే హామీలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ హామీల మీద కూడా మరి ప్రజలు నిజంగానే వాటికి ఆకర్షితులు అవుతారా? నిజంగానే మరి ప్రజల్లో చైతన్యం ఉంటే ఆలోచించాలి అంటూ, అదే ఉచిత హామీలకు అలవాటు పడొద్దు, ఆకర్షితులు కావద్దు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎస్ కోటేష్ గారు, కోటేష్ గారు మీరేమంటారు? మేడం, ఇప్పుడు శాసయ్య గారు చెప్పారు, సోదరుడు ఏం చెప్పారంటే మేము పెట్టిన స్కీమ్స్, మేము పెట్టిన ఇవన్నీ సక్సెస్ అవి ఈ రోజున ప్రజల్లో వాటిని ఎంజాయ్ చేస్తున్నారు, అవి సక్సెస్ఫుల్ అయినాయి అని చెప్పారు సోదరుడు. మరి ఇప్పుడు మేము ఆల్రెడీ ఇస్తున్నాయి, వాళ్ళు కొత్తగా ఏదన్నా ప్రజల గురించి ఆలోచిస్తే దాని గురించి మనం మాట్లాడుకోవాలా? ఇప్పుడు మేమిచ్చేయి వాళ్ళు ఇవ్వటం అనేది ఎంత ఇది ప్రజలకు తెలియదా? అది ముందు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన పరిపాలించాడు, అప్పుడు ప్రజలు గుర్తు రాలేదా? ఈ రోజు ప్రజలు ప్రజలు మభ్య పెడతం కోసం అతను ఏదో ఈ పెట్టిన స్కీమ్స్ తప్ప వేరే ఏమి లేదు మేడం. ఇప్పుడు సోదరు రాజు గారు చెప్పారు, అయితే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఏ పార్టీలో ఉన్నాడన్నా, మరి ఇవాళ అతను ముఖ్యమంత్రి అయ్యాడు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది కొంత చేర్పులు మార్పులు అనేవి జరుగుతాయి, కానీ అక్కడేమన్నా చంద్రబాబు నాయుడు గారు లాగా 23 మందిని ఎమ్మెల్యేని కొనుక్కున్న పార్టీ కాదు కదా మాది. మేము మా యొక్క మేనిఫెస్టో మా యొక్క విధి విధానాలతో గెలిచిన వ్యక్తులు వాళ్ళు, వాళ్ళని ఎలా విమర్శిస్తాము? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా పక్క పార్టీ నుంచి మేము తీసుకొని మంత్రి పదవులు ఇస్తే మమ్మల్ని విమర్శించాలి, గతంలో వేరే పార్టీ వాళ్ళు చేసినట్టు మేము అలాంటి తప్పులు ఎక్కడ చేయలేదే. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని గెలిపించి శాసనసభకు పంపించారు, అంటే ఇప్పుడు దీన్ని ఎలా తప్పు పడతారు? మేమే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు మేము ఇవ్వలేదు, వాళ్ళకి లేక మేము చేయలేదు. మేము చేసింది ఒకటే మేడం, మేమేమంటున్నామంటే వీళ్ళు అభివృద్ధి చేశాము అంటున్నారు కదా, అభివృద్ధి చేసినప్పుడు మీరు ఇంత ఒక వ్యక్తిని కొడతం కోసం, ఒక వ్యక్తిని ఇది కోసం మీరు ఇంతమంది గుంపుగా రావాల్సిన పరిస్థితి ఎందుకని అడుగుతున్నాను. ఒకటే క్వశ్చన్, వాళ్ళు ఎంతమంది అని రావచ్చు, సరే అది వాళ్ళ ఇష్టం, మేము దాన్ని ఎటువంటి ఇబ్బంది లేదు. మా ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నాడు, నా విధి విధానం లజ్జితే అని, మేము ఆ ఒక్క మాట కట్టుబడి ఉన్నాం. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు సోదరుడు మాలకొండయ్య గారు చెప్పారు బీజేపీ మేము అభివృద్ధి చేశామని, వాళ్ళు అభివృద్ధి చేసినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తుంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది, మరి వాళ్ళు ఎందుకు ఇదోలేకపోతున్నారు? నేను అడిగేది అది, అంటే వాళ్ళు 30 మంది వచ్చినా మేము ఒంటరిగానే ఉంటాం, దాంట్లో ఎటువంటిది లేదు, ప్రజలు ఇచ్చే తీర్పుని మేము గౌరవిస్తాము. మేమేం చెప్తున్నాము, సోదరుడు శేషయ్య గారు చెప్పినట్లు మేము ఇచ్చే ఆటల్ని మళ్ళీ నువ్వు వచ్చి ఇస్తానంటున్నావు, దాన్ని ఎలా ప్రజలు అంగీకరిస్తారు? ఇప్పుడు తినే కంచంలో భోజనం లాగేసుకున్నట్టు అవుతుంది ప్రజలకి, నువ్వు లాగేసుకొని ఇది వద్దు
నేను ఇంకా దీనికన్నా బెటర్ పెడతానని చెప్పేసి అని అంటాను, కరెక్టేనా? ప్రజలకి ప్రజలన్నీ తెలుసు మేడం, ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఒకటేందంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం అనేది ఈ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయనకొక్కడికే సాధ్యం. నేను ఒకటే అడుగుతా, ఇంతకు ముందు ఈ ప్రజలు కనపడలేదు, ఇంతకు ముందు ఈ స్కీములు పెట్టలేదు, ఇవాళ వీళ్ళు కొత్తగా పెట్టి ఈ ప్రజల్ని మాయ చేయటం కన్నా ఇంకా దీంట్లో రెండు ఆలోచన లేదు. ఒకటే, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు 6 పెట్టొచ్చు, 60 పెట్టొచ్చు, ఏదో పక్క రాష్ట్రాల్లో బస్సు ఫ్రీ, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో చూసి అక్కడ కాపీ కొట్టి అక్కడ ఏదో సక్సెస్ అయిందని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో అమలు పరిస్తే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా తెలియగల వాళ్ళు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాక్చువల్ గా చదువు కానీ అన్ని విధాలా మనం అభివృద్ధి అయ్యాము. ఇంకా దీంట్లో చెప్పండి. ఒక్కడ ఎగ్జాంపుల్ చెబుతాను, మీ గతంలో ఘాట్ చేసిన ఎన్నికలు జరిగినాయి అమ్మా, ఇన్ని పథకాలు పెట్టారు, ఇంత అద్భుతంగా పాలన చేస్తూ జరుగుతున్నప్పుడు ఘాట్ చేసిన ఎన్నికలు దాదాపుగా రాష్ట్రంలో సర్వవ్యాప్తంగా జరిగినాయి, ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసారు, 3 స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం మనం. ఎందుకమ్మా 3 స్థానాలు ఓడిపోవడం జరిగింది? ఒంటరిగా పోరాటం చేస్తున్నాం, గట్టిగా చేస్తున్నాం, గట్టిగా బలంగా ఉన్నాం అనుకున్నప్పుడు ఇంతమంది గ్రాడ్యుయేషన్ యువతలు, ముఖ్యంగా యువకుడు ఎంత ఇసుకెత్తి ఉన్నారనేది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 3 స్థానాల్లో కూడా ఓడిపోవడం జరిగింది కదా, దానికి ఏం సమాధానం చెప్పాలి? ఇవాళ పథకాలు అనేది కొంతవరకే వర్తిస్తాయమ్మా, మనం నాయనేమో పథకం తీసుకుంటుంటే మనవడు ఓటేసే పరిస్థితుల్లో లేడు ఇవాళ వైఎస్ఆర్సీపీ, ఇది మీరు గమనించట్లేదు? ఎంతసేపు కలిసి రాండి, కలిసి నువ్వు ఈ రోజు పార్టీ మారకుండానే కండవా గప్పి పదవి ఇచ్చినటువంటి దుస్థితిలో మీరుండి జయమంగళం లాంటి వ్యక్తికి కైకలూరులో ఎందుకు ఇచ్చారు? గంట కూడా పనిచేయలే పార్టీలో, ఎమ్మెల్సీ పదవి మరుసటి రోజులు ఇచ్చారు. ఇంత దిగారిపోతున్నటువంటి నానాటి తీసారు, ఇంకా ఏదో వాపం చూసుకుని పథకాలు చెప్పుకుని బతకాలంటే ఎలాగా? రాష్ట్ర అభివృద్ధి వాళ్ళ యువత కోరుకుంటా ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి మీద పథకాల మీద ఈ పథకాలు కొనసాగిస్తూనే, మంచి పథకాలని కొనసాగిస్తూనే దుబారాలు కట్ చేసి ఆన్లైన్ లో మొత్తం అంతా కూడా ఏదైనా ప్రభుత్వ సంబంధించిన కూడా నడుపుతూ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా చేస్తే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ రూపంలో ఈ రోజు అద్భుతమైన నాయకత్వానికి రాబోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూస్తా ఉన్నారు. మీరు విడదీసి పరిపాలించాలనే విధానంలో ఎంతసేపు గేలా వేస్తూ ఏరక్కి ఎడుకుపోతారని చూస్తారన్నారు తప్ప ఈ పథకాలు ఏ పథకాలు కొనసాగించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో ఎందుకు కలుస్తా ఉన్నాం? కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు కాకుండా మీరు ఏదైతే మనం వచ్చే ప్యాకేజీ కింద తీసుకున్నటువంటి నిధులు కూడా తీసుకొస్తే అద్భుతంగా మనం ఎన్ని తీసుకురాగలుగుతాం. ఇది కేవలం అప్పులతో కాదు, మన ప్రత్యేక ప్యాకేజీ కింద మనకు రావాల్సిన నిధులు మొత్తం కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి. అవి ఎన్ని కూడా తీసుకొచ్చి బీజేపీ సహకారంతో ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా ఉచితంగా ఏది ఇస్తానన్న కూడా ఇదే మహిళలకు ఇస్తానన్న ప్రతి పథకాన్ని కూడా గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఉచిత బస్సు దగ్గర నుంచి ఎన్ని కూడా నడపాలంటే ఖచ్చితంగా మనకి దానికి గ్రాడ్యుయేషన్ ఎన్నికలే చెప్పండి. కోటేష్ గారు, మేడం చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్, ఈ రాష్ట్రంలో అతనికి అయిపోయింది కాలం చెల్లిపోయింది. అలాగే ఈ చంద్రబాబు నాయుడు ఎక్స్పైరీ డేట్ పొలిటీషియన్ కి ఒక హాల్టింగ్ డ్రైవర్ పవన్ కళ్యాణ్, అంటే అతను ముసలోడు కదా, అయిపోయింది అతని పరిపాలన అంతా అయిపోయింది, అతనికి హాల్టింగ్ డ్రైవర్ పవన్ కళ్యాణ్. వీళ్ళు మేడం వీళ్ళు ఇంటికి కేజీ బంగారం లేకపోతే ఒక్క మనిషికి కేజీ బంగారం ఇచ్చినా కూడా వాళ్ళు అధికారంలోకి రాలేరు, దీనికి వాళ్ళు ఛాలెంజ్ అయినా ఏం సార్? మీరు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? 3 స్థానాల్లో ముసలోడి మీద ఎందుకు ఓడిపోయారు? ఇది రిఫరెండం అన్నారు, ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల ముందు ఈ ప్రభుత్వ పాలన మీద రిఫరెండం అని చెప్పేసి మన వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా మాట్లాడినటువంటి విధానం. మీ డబ్బు ప్రభావం అన్న, ముసలివాడే ముసలివాడే 70 సంవత్సరాల అవయవ కూడా ముసలివాడే ప్రజలు చూసుకుంటారు. గ్రాడ్యుయేషన్ ఎన్నికల ముందు సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారంటే ఈ ప్రభుత్వం పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి రిఫరెండం, ఇది ఏం చెప్పారా లేదా?
చెప్పినప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మూడు స్థానాలు ఓడిపోయిన తర్వాత ఏమి చెప్పాలి సమాధానం మనం? ఏ రకంగా మాట్లాడాలి? ఇప్పుడు కూడా డ్రైవింగ్ కావాలి, ఎలాంటి పోస పథకాలు మాట్లాడి రామగారు రామగారు కోటేశ్వరరావు కదా వైభవ సుబ్బారెడ్డి గారు ఖర్చు అనేది అన్ని పార్టీలు మనందరికీ తెలుసు. ఒక పార్టీ పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పార్టీలు కూడా ఖర్చు పెడుతూనే ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. మాలకొండ గారు మీరు చెప్పండి. ఆయనకి కాదు మోడీ గారి 170 సంవత్సరాలు వచ్చినాయి. ఎవరికి ఎవరికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఎవరికి ఎంత వయసు ఉన్నా కూడా వారి అనుభవజ్ఞులుగా మనం భావించాలి. రామగారు రామగారు కోటేశ్ గారు ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం ఆగండి. మాలకొండ గారు మీరు చెప్పండి. ఇందులో రామగారు కోటేశ్ గారు మాట్లాడుకున్నటువంటి విషయాల్లో మోడీ గారిని ఎందుకు రాగారో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఒక విషయం చెప్తున్నాను. కోటేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని కొంచెం అవమానపరుస్తూనే మాట్లాడారు. అది అది ఎవరికి డ్రైవరు ఎవరికి ఫ్రెండ్ అనేటువంటి విషయం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు వారి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పుడు కానీ, రెండోసారి 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు కానీ వాళ్ళ చెల్లి శర్మిళమ్మ పెద్ద ఎత్తున ప్రచారం చేసి రాజకీయంగా తోడ్పడ్డారు. వాళ్ళ తల్లి విజయమ్మ గారు వారు కూడా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. వీళ్ళిద్దరిని కూడా మన కోటేష్ గారు ఆ విధంగా భావిస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి అండగా ఉన్నప్పుడు వారు మాట్లాడే మాట వాళ్ళకు కూడా సెల్యూట్ అవుతాయా? ఇవాళ శర్మిళమ్మ బాధపడుతూ ఏడుస్తుంది, మా అన్న ఇలా చేస్తాడు అనుకోవట్లేదు అని చెప్పి. అంటే ఇవాళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి ఏమి అండగా ఉంటున్నారు, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించకుండా మన మీద డిబేట్ లో కూర్చున్నాం కాబట్టి మన మీద ఎవరి మీద పడిపోవాలని చెప్పేసి పడిపోయినందు మాత్రం ఉపయోగం లేదు. కోటేశ్ గారు ఒక మాట అన్నారు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అన్ని 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 కూడా ఆలోచిస్తారని. ఈ విషయం గుర్తుపెట్టుకొని మనం ప్రతిసారి మాట్లాడేటప్పుడు బీజేపీ అభివృద్ధి చేస్తే ఎందుకు విడిగా రావట్లేదు అంటున్నారు. మేము విడిగా రావాలా, మిత్రులతో కలిసి రావాలా, లేకపోతే ప్రభుత్వ పరంగా ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి ఏ విధంగా చేయాలా అనేది ఎవరి యొక్క సలహాలు మాకు అవసరం లేదు. మేము ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటర్లతో 1% పోలిస్తే అనేక బై ఎలక్షన్లో 10%, 15%, 20% ఓట్లు మాకు వచ్చాయి. ఈ రోజు ఎలక్షన్ జరిగిపోతుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్యకాలంలో మన ముఖ్యంగా కోటేశ్ గారు గమనించాలి, జాతీయ స్థాయిలో సర్వేలు ఆంధ్రప్రదేశ్ లో 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 71% ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నట్టుగా సర్వే ఇచ్చారు. దానికి అనుగుణంగానే వారి యొక్క అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో వేగవంతంగా ప్రజలకు అందుతున్నాయి. ఇవాళ జరిగేటటువంటి బీజేపీ కూటమి ఏదైతే ఉందో, జనసేన ఆల్రెడీ బీజేపీతో కలిసే ఉంది, ఎన్డీఏలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలోకి వచ్చారు, స్వాగతిస్తున్నాం. ఇంకా ఎవరైనా వచ్చినా స్వాగతిస్తాం. అంతేగాని ఇది ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా కలవచ్చు, కానీ ప్రజలకు అందించేటటువంటి పాలన విషయంలో పారదర్శకంగా ఉండాలనేటటువంటి విషయం మనందరం కూడా కట్టుబడి ఉండాలి. కానీ కట్టుబడి కాబట్టి మోడీ గారి పాలన ఇవాళ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇవాళ అన్ని విషయాల్లో కూడా మేము పోటీ చేస్తుంటే ప్రజల్లోకి వెళ్తుంటే మాకు ఆదరణ పెరిగింది. అన్ని విధాలా మాకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మేము పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు ఏవైతే ఉన్నాయో అండ్ 100% మేము గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బీజేపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి ఎక్కడైతే ఏవైతే ఈ యొక్క ప్రభుత్వాలు సరైనటువంటి ఆలోచన లేక ముందు చూపు లేక అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక్క విషయం కోటేశ్ గారు గమనించాలి, మన ఆంధ్రప్రదేశ్ కి 3 పరిశ్రమల కారిడార్లు ఇచ్చారు. 3 పరిశ్రమ కారిడార్లకి డబ్బు రిలీజ్ చేశారు. ఎందుకు ఒక్క కారిడార్ లో ఒక పరిశ్రమ పెట్టలేకపోయారు? ఎన్నుకబడిన జిల్లాలకి 7 జిల్లాలకి 50 కోట్ల చొప్పున 2 సంవత్సరాలు డబ్బు ఇచ్చారు. ఎందుకు మీరు వాడలేకపోయి డబ్బులు రిటర్న్ అయిపోయినాయి? ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని మీరు వెనకాలేసుకొని మీరు ఏదో మాట్లాడితే ఎలాగండి? దయచేసి ప్రజలకు నిజాలు చెప్పండి. మీ ఎన్నికల్లో ఎలాగ మీకు ఓటమి తప్పదు, చివరిలో నిజాలు చెప్తే అప్పటికైనా ప్రజలు వారే. గతంలో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేశారు, ఆయన అప్పుడు పక్కన పెట్టాం, ఇప్పుడు మనం పొరపాటు చేస్తే మనల్ని పక్కన పెట్టే సమయం వచ్చింది అని కొంచెం రిలాక్స్ అవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అభిప్రాయం. రైట్, ఓకే. శేషు గారు, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విభిన్న వ్యూహంతో అయితే ముందుకు వెళ్తున్నారు.
అయితే మరి దీనికి దీటుగా 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కూడా ఉండబోతుందని భావించవచ్చా? ఖచ్చితంగా. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా తన మేనిఫెస్టోని గత నవరత్నాలకి యాడింగ్ గా ఇంకా ఏం ప్రకటిస్తారు అనేటటువంటి విషయం పైన స్పష్టత రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఏం చేయాలనుకుంటుంది, మహిళలకు ఏం చేయాలనుకుంటుంది, ఏం హామీలు ఇస్తారు అనేటటువంటి విషయంలో సూపర్ సిక్స్ కింద ఒక విధమైనటువంటి ప్రచారం గత 3-4 నెలలుగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమంలో ఏదో ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రజల ముందుకి, మహిళల ముందుకు తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మహిళలను ఓటు బ్యాంకుగా కాకుండా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చే విషయంలో, మహిళలకు ఉపాధి అవకాశాలు ఇచ్చేటటువంటి విషయంలో, మహిళా సాధికారతకు కట్టుబడేటటువంటి విషయంలో పార్టీలు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలుగా వాటిని అమలు చేస్తే మహిళా సాధికారత అనేది వాళ్ళ కళ నిజమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు చాలా సక్సెస్ఫుల్ గానే ఇవాళ 50% చేరుకుంది. ఇవాళ స్థానిక సంస్థల్లో మహిళల యొక్క పాత్ర మనం చూడొచ్చు. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 13 జడ్పీ చైర్మన్ ఉంటే 9 మంది మహిళలే ఉన్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకం, డ్వాక్రా పథకం ద్వారా మహిళలకి కొంత ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు బలం జరిగినటువంటి మాట మనం అంగీకరించాల్సినటువంటి విషయమే. ఇంకా అదే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జన్మభూమి కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించకపోయినా, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో పౌర సేవలు క్విక్ గా అందించడంలో సక్సెస్ఫుల్ అయ్యే విషయాన్ని మనం గమనించాలి కదా. మార్చి 1 తారీఖు నాడు 66 లక్షల మందికి ఒకటే రోజులో పెన్షన్లు అందాయంటే అది వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఏ స్థాయిలో పౌర సేవలు అందిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కదా. అదేవిధంగా అమ్మఒడి పథకం కూడా మహిళలకు ఎంత ఆసరాగా నిలబడింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి కదా. కాబట్టి పార్టీలుగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వాలుగా సక్సెస్ఫుల్ గా అమలు చేసినప్పుడే మనం అనుకుంటున్నటువంటి మహిళా సాధికారత వస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మహిళల పక్షాన, మహిళల సమస్యల పట్ల, మహిళల అవకాశాల పట్ల, మహిళల ఆర్థిక స్వాతంత్రం పట్ల ఆలోచన చేస్తున్నాయి. ఆ ఆలోచనలో భాగంగానే ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి హామీలు వస్తున్నాయి. హామీలు హామీలుగా ఉండకుండా అవి ఎగ్జిక్యూషన్ లో ప్రభుత్వాల్లోకి వచ్చినప్పుడు చిత్తశుద్ధితోటి అమలు చేస్తే మహిళలకు మేలు జరుగుతుంది. ఎక్కడైతే మహిళలు బలపడతారో మీరు చూడండి, మహిళలు బలపడ్డటువంటి దేశాలు అవి డెవలప్డ్ అయినాయి. ఇప్పుడు 2047 నాటికి భారతదేశం వికసిత భారత్ గా వర్ధిల్లాలంటే, వికసిత భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే అది త్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. అది ఏ ఒక్క వ్యక్తో, ఏ ఒక్క ప్రభుత్వమో, ఏ ఒక్క రాజకీయ నాయకుడు హామీ ఇస్తే సరిపోదండి. ఇవాళ ప్రభుత్వాలుగా ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వాలుగా అమలు చేసినప్పుడే మహిళల సాధికారత వస్తుంది. మహిళల సాధికారత కోసం కట్టుబడి పనిచేసినప్పుడే వికసిత భారత్ అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ విధంగా హామీలు ఎవరిచ్చినా, ఏ పార్టీ ఇచ్చినా అవి చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి హామీలు కూడా రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఒక ఆరోపణ ఏంటి అంటే, గత శాసనసభ ఎన్నికల్లో డ్వాక్రా మహిళ రుణాలన్నీ మాఫీ చేస్తాము, మీ బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తాము అనేటటువంటి ఒక ప్రధాన హామీ ఇచ్చి అమ్మాయి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేదనేటటువంటి ఒక విమర్శ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏ హామీలు అయితే ఇస్తున్నారో ఆ హామీలను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయగలిగితే నిజంగా మహిళల పక్షపాతిగా, మహిళల పక్షాన, మహిళల కోసం, మహిళల సాధికారత కోసం ఆ ప్రభుత్వము, ఆ పార్టీ కట్టుబడి ఉన్నట్లుగానే మనం భావించాలి. అయితే మీరు అన్నట్లుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే మరి పథకాలు ఇవ్వడం జరిగిందో మరి అవన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మరి నెరవేర్చారంటారా? అట్లానే నేను అనట్లేదు, కానీ మహిళలకు ఎవరు ఏ హామీ ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటది, 2019 శాసనసభ ఎన్నికల్లో అమ్మఒడి ఇస్తానని చెప్పారన్నారు. కానీ అమ్మఒడి ఎగ్జిక్యూషన్ కి వచ్చేసరకు, అమల్లోకి వచ్చేసరకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి, ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు, అందరికి ఇవ్వాలి కదా అనేటటువంటి ఒక విమర్శలు వచ్చినాయి. వచ్చినప్పటికి కూడా మీ ఇవాళ అధికారంలోకి రావటానికి ప్రభుత్వాలన్నీ కూడా ఎడాపెడాగా హామీలు ఇచ్చేస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల ఈ
ట్రిమ్మింగ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు అన్ని కూడా అవే చేస్తున్నాయండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు, దేశంలో ఇంకా రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడికి ట్రిమ్మింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. మీరు చూడండి, మొన్న మన తెలంగాణలో కూడా పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ పై ఉన్న ఆరోపణలు కూడా అవే కదా. ఇప్పుడు మనం హామీలు ఇస్తున్నాము, ఆ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వచ్చేసరికి ఆర్థిక పరమైనటువంటి భారం వస్తుందని ట్రిమ్మింగ్ చేయడం మొదలు పెడుతున్నారు, నిబంధనలు పెడుతున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నైనా హామీలు ఇస్తున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు ఎంతవరకు అమలు పరుస్తారు అనేది వేచి చూడాల్సిందే. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక నిబంధనలు తీసుకొచ్చి ట్రిమ్మింగ్ చేసి చాలా మంది లబ్ధిదారులను అనర్హులుగా చేసినటువంటి సందర్భం ఉన్నది. కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ హామీ ఏంటి? గత ప్రభుత్వంతో పోలిక చేయటం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఆ హామీని మీరు ఏ స్థాయిలో అమల్లోకి తీసుకొస్తున్నారు అనేదే ప్రధానమవుతుంది తప్ప. చంద్రబాబు నాయుడు 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు, మేము 66 లక్షల మందికి ఇస్తున్నాం అనేది పోలిక కాదు. ప్రతి ప్రభుత్వంలోనూ కూడా జరుగుతున్న తప్పిదాలు ఇవే. సో ప్రజలు గుర్తించాలి వీటన్నిటిని కూడా. ప్రతి ప్రభుత్వం చేస్తున్నది అదే, ట్రిమ్మింగ్ చేసేటటువంటి కార్యక్రమాల్లో నిజమైనటువంటి లబ్ధిదారులను కూడా అనర్హులుగా చేసేటటువంటి కార్యక్రమం వస్తుంది. ఓకే అండి శేషు గారు, కోటేష్ గారు ఫైనల్ గా మీ కంక్లూజన్ చెప్పండి. ఇప్పుడు కొండయ్య గారు చెప్పారండి, మాలకొండయ్య గారు, మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే 71% మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని చెప్పారు. మరి 71 కోరుకుంటే మరి మీరెందుకు, మరి మీరు ఎందుకని మీరు వాళ్ళతో ఇదయ్యారు? నాకు అది ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు 175 నియోజకవర్గాల నుంచి మీరెందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోయారు? yes, okay, కోటేష్ గారు ఇక్కడ మనకి ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పడానికి సమయం లేదు. ఇప్పుడు ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటో చెప్తే చాలు. రాము గారు మీరు చెప్పండి. ఇప్పుడు శాసయ్య గారు చెప్పారు మేడం, ఇప్పుడు శాసయ్య గారు చెప్పారు. yes, మన దగ్గర సమయం లేదండి కోటేష్ గారు, ఒక నిమిషం ఆగాలి. రాము గారు మాట్లాడతారు, రాము గారు చెప్పండి. సార్ అమ్మచ్చి లాస్ట్ అమ్మ ఒకటే వర్డ్ సంబంధం, వాలంటీర్స్ కు జన్మభూమి గతంలో ఒక వాలంటరీ జన్మభూమి కమిటీ ఫెయిల్ అయింది, వాలంటరీ సక్సెస్ అయిందని సోదరుడు ఎనలిస్ట్ గా చెప్పారు. సోదరా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఆత్మశాసిగా చెబుతా ఉన్నా, వాలంటరీ అవస్థ ఎలా పనిచేస్తానని ఉదాహరణ చెప్పాలంటే, తిరుపతి పై ఎన్నికల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అకౌంట్లు సపరేట్ గా వేసి వారి చేత పక్క నియోజకవర్గాల్లో తమిళనాడు నుంచి కొన్ని వేల మందిని నా కళ్ళ ప్రత్యక్ష సాక్షిగా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, నేను కొన్ని వేల మందిని తీసుకొచ్చి వేయాల్సిన అవసరం ఏమింది? వాళ్ళతో ఈ పాపం చేపించిన పరిస్థితి ఎందుకు రావచ్చింది? ఆ గతి పై ఎన్నికల్లో మీరు గెలుస్తారు, ఎన్ని పార్టీలు కలిసినా కలవపోయినా మీరు గెలుస్తారని తెలుసు, కానీ మెజార్టీ కోసం ఇంత తప్పుడు పనులు చేయాల్సిన అవసరం ఏంది? వాలంటీర్స్ అన్న పేరు పెట్టి మీరు ఎనలిస్టులు మీరు కనిపెట్టలేదా? పబ్లిక్ గా నది రోడ్డు మీద వేల బస్సులతో తీసుకొచ్చి వారికి ఒక సిప్ కార్డులు తీసుకొచ్చి ఆ కార్డులు ఏజ్ కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏ రేషన్ పెట్టించి వాళ్ళతో ఓట్లు ఇప్పించి ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని బట్టలొప్ప తీసి నడి రోడ్డు మీద శ్రీ వేంకటేశ్వర స్వామి సాక్షిగా నిలబెట్టినటువంటి బట్టలు లేకుండా నిలబెట్టినటువంటి పరిస్థితి ఎందుకు ఎవరు చేపించారు? వీళ్ళ వాలంటీర్స్ తో కదా జనభూమి కమిటీ ఇంత దారుణంగా చేసినయా? ఈ రోజు ప్రమాణం చేసి వెంకటేశ్వర స్వామి నేను ఆ పార్టీలో ఉండి నేను ఆ పాపంలో భాగస్వామినయ్యా, ఆ పాపలు అనేది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకుంటే అభిమానం కూడా పోయింది నాకు ఆ రోజు నుంచే. ఎందుకు సాక్షిగా చెబుతా ఉన్నా, ఈ పాప ఎందుకు చేశానా, ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఎందుకు వచ్చానా అని ఆ రోజున బాధపడిన పరిస్థితి. ఈ రోజు పాప తిరుపతిలో ఎన్నికల్లో మనకి సమయం లేదు, అందరు కంక్లూజన్ మనం తీసుకోవాలి. రాము గారు ఒక్క నిమిషం మీరు ఆగితే మాలకొండ గారు మాట్లాడతారు. మనకి ప్రజలు విశ్వసనప్పుడు ఇన్ని దొంగ ఓట్లతో పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి. ఓకే అండి మాలకొండ గారు మీరు చెప్పండి. తప్పు కదా రాము గారు, మీరు కొంచెం ఆగాలి రాము గారు. ఎస్ ఒక్క నిమిషం మాలకొండ గారు చెప్పండి ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటి? మిత్రులు శేషు గారు వికసిత భారత్ గురించి ఏ విధంగా అందుకోవాలి, ఎంతవరకు ప్రయత్నాలు చేయాలి, ఏ విధంగా మహిళల యొక్క అభివృద్ధి అనేది చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇప్పుడు కోటేశ్వర గారు ఏమన్నారంటే 71% వచ్చినట్టు అని మీరు సింగిల్ గా ఎందుకు రావట్లేదు అంటున్నారు. అంటే 71% రాలేదని మీ డౌటా అనేటటువంటి విషయం ఒకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు విజయమ్మ గారి కోసం కానీ, చెల్లి గారు ఏదైతే శర్మిలమ్మ గారి కోసం కానీ మేము చెప్పినటువంటి విషయాలు మీద సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదు. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం, మనము రాజకీయం చేసేటప్పుడు రాజకీయం చేద్దాం, అభివృద్ధి విషయాల్లో అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడదాం. ఎందుకంటే
మనం ప్రధానమంత్రి గారు ఓకే అండి శేషు గారు, అదేవిధంగా కోటేష్ గారు, షేక్ అల్లబక్షు గారు, మాలకొండే గారు, రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక మొత్తంగా చూసుకుంటే కూడా మరి ఏపీలో అయితే ఒక పార్టీని మించి మరొక పార్టీ అయితే మరి హామీల వర్షం అయితే కురిపిస్తోంది. అయితే ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే కూడా మరి మహిళలని ఆకర్షించే పనిలో పడింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈసారి మరి ఏపీలో అయితే మహిళలే న్యాయ నిర్ణేతలుగా భావిస్తూ కూడా మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఒక వ్యూహాన్ని రచిస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మరి ఇప్పుడు టీడీపీ విభిన్న వ్యూహానికి ధీటుగా కూడా మరి జగన్మోహన్ రెడ్డి వ్యూహం కూడా ఉండబోతుంది, దానికి కూడా మరి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. యాసిక, ఇది ఇవాళ సివిఆర్ ఓపెన్ డిబేట్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.